హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మణ్ కిచెన్ నెట్వర్క్. తెలుగు ప్రజలు అందరూ దాదాపు ప్రతి ఒక్కరు ఇష్టపడే ఒకే ఒక రెసిపీ చింతపండు పులిహోర. చింతపండు పులిహోరను ప్రతి పండక్కి తెలుగు ప్రజలు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి తయారు చేస్తారు, అలాగే నార్మల్గా కూడా తయారు చేసుకుని తింటారు. అంతమందికి ఇష్టమైన చింతపండు పులిహోరను తప్పకుండా అందరూ నేర్చుకోవాలి. ఫ్రెండ్స్, చింతపండు పులిహోరను ఈ వీడియోలో చూపించినట్టు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇది సింపుల్గా ఈజీగా చేసే ప్రాసెస్. చింతపండు పులిహోరను ఇక్కడ ఒక 1/4 కిలో రైస్కి చేస్తున్నాను కాబట్టి ఒక 50 గ్రాముల శుభ్రమైన చింతపండు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసు వేడి వాటర్ పోసి 10 నిమిషాలు నానపెడితే గుజ్జు త్వరగా వస్తుంది. చింతపండుని నానపెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరొక బౌల్లోకి 1 కప్పు రైస్, అంటే దాదాపు 1/4 కిలో రైస్ వేసుకొని ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని, ఇలా రైస్ వాష్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు రైస్కి అంటే 2.5 కప్పులు పోసుకోవాలి, లేదా 500 ml వాటర్ పోసుకొని దీన్ని పుల్లలు పుల్లలుగా రైస్ వండుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి రైస్ ఉడికించుకోవాలి. రైస్ మనకి పుల్లలు పుల్లలుగా రావాలంటే కొన్ని వాటర్ ఎక్కువగానే పోసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం పలుకుగానే ఉండగా మనం రైస్లో ఉన్న వాటర్ మొత్తం వంపేసుకోవాలి. అలా వంపేసినట్టయితే రైస్ పుల్లలు పుల్లగా వస్తుంది. ఇలా గంజి వార్చుకున్న తర్వాత మరొక్క నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకున్న రైస్ని వెంటనే ఇలా వెడల్పుగా ఉన్న ఒక పాత్రలోకి వేసుకొని దీనిని కొద్దిసేపు ఆరనిస్తే రైస్ పుల్లలు పుల్లలుగా ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ వేడి నీళ్ళలో చింతపండు గుజ్జుని ఒక 10 నిమిషాల పాటు నానపెట్టాను కదా, ఎంత మెత్తగా అయిందో చూడండి. ఈ విధంగా కావాలి. ఈ విధంగా చింతపండును ఒక 10 నిమిషాల పాటు వేడి నీళ్ళలో నానపెడితే ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక జార్లోకి వేసుకొని చింతపండు గుజ్జుని తీసుకోవాలి. 1-2 టీ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుంటూ చింతపండు గుజ్జు తీసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జుని చింతపండు నుంచి సపరేట్ చేసుకోవడం వలన మనకు చింతపండు పులిహోర తయారు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆన్ చేసి ఒక చిన్న బౌల్ పెట్టుకొని దానిలోకి 1-2 టీ స్పూన్ల నూనె వేసుకొని మనం తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుకి సరిపడా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని దీన్ని ఒక హై ఫ్లేమ్లో చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మరిగించుకుంటూ ఉంటే చింతపండు అనేది ఈ విధంగా చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకోవాలి. పులిహోరను తాలింపు వేసుకోవడానికి కరివేపాకు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి. పల్లీలను 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టీ స్పూన్ల పచ్చిమినప్పప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే 4 ఎండుమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి. 5 పచ్చిమిర్చీలు సగానికి తరిగి ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి, అప్పుడు మిర్చీలు కారంగా ఉండవు, పోపు కరకరలాడుతూ ఉంటుంది. అలాగే దీనిలోకి ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుతూ 1/2 నిమిషం పాటు ఉడికించాలి. పోపు అంతా బాగా వేగిన తర్వాత లాస్ట్లో 1 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఈ పోపులో అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకోవాలి. పులిహోర పోపు రెడీ అయిపోయింది. చూడండి, మనం ముందుగా ఉడికించి ఆరబెట్టిన రైస్ ఎంత పుల్లలు పుల్లలుగా ఉందో ఈ విధంగా ఉండాలి. చూడండి, మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు, ఈ గుజ్జుని ఇప్పుడు రైస్లో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 నెల రోజుల వరకు ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు, చాలా చాలా బాగుంటుంది. చింతపండు గుజ్జును రైస్కంతా బాగా పట్టే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పోపును ఇప్పుడు ఈ రైస్లో వేసుకోవాలి. పోపులో చింతపండు కలపకుండా పోపుని సపరేట్గా వేసి పైనుంచి వేసుకోవడం వలన దానిలో ఉన్న పల్లీలు, మిర్చీలు చాలా క్రిస్పీగా ఉండి మనకు పులిహోర అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా
పోపు అంతా కలిసే విధంగా కలుపుకోండి. అంతే సూపర్ టేస్టీగా ఉండే చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, లైట్ బ్రౌనిష్ అండ్ ఎల్లో కలర్లో గుడిలో పెట్టే ప్రసాదం లాగా చాలా చాలా బాగొచ్చింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చింతపండు పులిహోర తయారు చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.